రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు పనికిమాలిన పార్టీ అధ్యక్షుడు పనిలేని పసలేని చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద విషం కక్కేటువంటి ప్రచారం ప్రయత్నం చేస్తాంటే దానికి అనుగుణంగా ఆయన రాజగురు అయినటువంటి డ్రామోజీరావు మన బూత్ కిట్టు ఆల్ బోగస్ న్యూస్ ఏబిఎన్ రాధాకృష్ణ 0.5 ఛానల్ బిఆర్ నాయుడు కట్టుగాదల అల్లి జంగారెడ్డిగూడెంలో గత 10 రోజుల నుంచి 22 మందో 23 మందో చనిపోయారు వాళ్ళందరూ కూడా నాటుసారా తాగి మరణించారని చెప్పి ఒక పెద్ద ఎత్తున ఒక రాజకీయ డ్రామా క్రియేట్ చేసి అసెంబ్లీలోనేమో వాళ్ళ సభ్యులు జంగారెడ్డిగూడెంలో పెద్ద కాన్వాయ్తో వెళ్ళి విక్టరీ సింబల్ చూపిస్తూ అక్కడ శవాలకు వేసినటువంటి దండలు తీసి ఈనేసుకుని చంద్రబాబు నాయుడు పూర్తిగా సావులను కూడా రాజకీయంగా వాడుకోవాలి శవాల మీద చిల్లర ఏరుకోవాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గులు నలుగురు 420 గాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకి తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు ఎప్పుడో 10 రోజుల నుంచి వివిధ కారణాల వలన జంగారెడ్డిగూడెం అనేటువంటి మున్సిపాలిటీలో 60,000 జనాభా ఉన్నటువంటి మున్సిపాలిటీలో అక్కడొక చోట అక్కడొక చోట వివిధ కారణాలతో సహజంగా అనారోగ్యంతోనో వయసు అయిపోయో చనిపోయినటువంటి మరణాలన్నిటి కూడా వాళ్ళు చనిపోవడం జరిగింది వాళ్ళ అంత్యక్రియలు అయిపోయినాయి దహన సంస్కారాలు అయిపోయినాయి ఇప్పుడు పోస్ట్ మార్టం చేసి ఎలా చనిపోయారని కూడా నిర్ధారణ చేయడానికి కనీసం బూడిది కూడా మిగిలినటువంటి పరిస్థితుల్లో మన దగ్గర పేపర్లు ఉన్నాయి మన దగ్గర చూపించేటువంటి టీవీ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఏది చెప్పినా కూడా ప్రజలు నమ్ముతారు అమాయకులు అక్కడ ఉన్నటువంటి పేదలు మరణించిన వారిలో అత్యధిక మంది పేద కుటుంబాలు ఉన్నాయి వారికి ఏదో ఒక రకంగా మన దగ్గర అవినీతితో సంపాదించినటువంటి డబ్బును తీసుకెళ్లి తలో ఒక లక్ష ఇచ్చి ఏమ్మా నీ భర్త సారా తాగి చనిపోయాడు కదా ఈ లక్ష తీసుకో నేను ముఖ్యమంత్రి అవగానే 25 లక్షల రూపాయలు నీకు ఎక్స్గ్రేషన్ ఇస్తా లేకపోతే జగన్మోహన్ రెడ్డితో ఇప్పిస్తానని చెప్పి దొంగ మాటలు చెప్తూ సాధారణ మరణాలను కూడా మద్యం వలన చనిపోయారని చెప్పేటువంటి నీచ స్థితికి ఈ ఉచ్చమో నీచమో లేనటువంటి 420 బ్యాచ్ రావటం దురదృష్టకరం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం కానీ రాజకీయ పార్టీలు కానీ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి నిరుపేదలు కుటుంబ పెద్దని కోల్పోయి పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నటువంటి ప్రాంతంలో ఎవరన్నా చనిపోతే ఒక రాజకీయ నాయకుడు నాపోటాడు ఎవడన్నా వెళ్ళి ఇంటికి 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసి నేను ముఖ్యమంత్రితో మాట్లాడి 25 లక్షలు మీకు ఎక్స్గ్రేషన్ ఇప్పిస్తాను లేకపోతే నేనే ముఖ్యమంత్రి అవుతాను మీకు 25 లక్షలు ఎక్స్గ్రేషన్ ఇస్తా మీ ఇంట్లో హెరిటేజ్ పాలు తాగి చనిపోయారంట నిజమేనా అంటే ఏం చెబుతారు ఏం చెబుతారు అవును బాబు హెరిటేజ్ పాలు తాగే చచ్చిపోయాము మీరు మాకు ఆర్థిక సహాయం చేసినందుకు సంతోషం మీరు ప్రభుత్వంతో కూడా ఆర్థిక సహాయం చేయించాలని చెప్పి అడుగుతారు నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ పేపర్లకి నీకు సిగ్గు శరం ఉంటే
మూడో తారీఖుని చనిపోతే మూడో తారీఖు నుంచి చనిపోతే నువ్వు చనిపోయినటువంటి బాడీని తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేయించాలి పోలీస్ కేసు పెట్టాలి ఈ వ్యక్తి పలానా చోట వెళ్ళి లిక్కర్ తాగి వచ్చాడు అనారోగ్యానికి గురయ్యాడు హాస్పిటల్కి తీసుకెళ్తే చనిపోయాడు కాబట్టి ఇది లిక్కర్ తాగి దొంగ లిక్కర్ తాగి చనిపోయాడు ఈ ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి నువ్వు కంప్లైంట్ ఇచ్చి పోస్ట్ మార్టం చేయించి ప్రభుత్వం మీద నిందలేస్తే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకుని ఎక్కడైతే మద్యం తాగాడో దాని మీద ఎంక్వైరీ చేసి దోషుల్ని శిక్షించి ఇటువంటి కార్యక్రమాలు రిపీట్ అవకుండా ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం వలన నష్టపోయినటువంటి కుటుంబాలకి ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తారు నువ్వు ఏమీ చేయలే మూడో తారీఖు నుంచి చనిపోతే అంత్యక్రియలు అయిపోయేదాకా కూడా వెయిట్ చేశారు ఎవరో కంప్లైంట్ కూడా ఇవ్వలేదు పోస్ట్ మార్టం కూడా చేయలేదు శవాలని తగలబెట్టేసి బూడిదైపోయినాక వాళ్ళని తీసుకొచ్చి మద్యం కేసు వల్లనే మద్యం తాగి చనిపోయారు దీనికి జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు దీనికి జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించుకుంటాడని చెప్పి నీ 420 బ్యాచ్ నందర్ని వేసుకుని ఈ ప్రభుత్వాన్ని అల్లరి చేయాలనుకుంటే మొఖం మీద సూర్యుడి మీద ఉమ్మేస్తే నీ మొహం మీద పడదా ఉమ్మొచ్చి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు నీతిగా నిజాయితీగా ప్రభుత్వం తాలూకా ఏమన్నా తప్పప్పులు జరిగితే వాటి వలన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం నష్టపోతే తప్పకుండా దాన్ని సరిచేసుకోవడానికి ఆ కార్యక్రమానికి పాల్పడినటువంటి ఎంతటి వ్యక్తులైనా కూడా వదిలిపెట్టకుండా శిక్షించడానికి మనసు ఉన్నటువంటి తన మన అన్నటువంటి భేదాలు చూడకుండా తప్పుని తప్పు ఒప్పుని ఒప్పు అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి మీద మీరు ఎటువంటి ఆరోపణలు చేయలేక ఈ ప్రజల తాలూకా ఎటువంటి సమస్యలో మీకు మీ దగ్గరికి రాక మీరే కృత్రిమంగా ఇటువంటి 420 న్యూస్లు రాంచుకొని 420 న్యూస్లు వేసుకొని మీ అంతటికి మీరు వెళ్ళి డబ్బులు వెదజల్లి మేము ఎక్స్గ్రేషియాలు ఇస్తాం 25 లక్షలు 30 లక్షలు దీనివల్లనే చనిపోయారని చెప్పి చెప్పమని ఈ ప్రభుత్వాన్ని అల్లరి చేయాలనుకుంటే చంద్రబాబు నీ తరం కాదు నువ్వు 1000 జన్మలెత్తిన నువ్వు 420 అని నువ్వు దొంగవని నువ్వు వెన్నుపోటుదారుడు అని నువ్వు పెద్ద వెదవు అని ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు నీ డబ్బా మీడియాని కానీ నీ సొల్లు పేపర్లను కూడా ఈ రాష్ట్రంలో ఎవడో విశ్వసించేవాళ్ళు లేడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పి చంద్రబాబు ఈ పిచ్చి కథలు ఈ పిచ్చి స్టోరీలు నువ్వు ఆపకపోతే నువ్వు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు అదేవిధంగా మొన్న చంద్రబాబు నాయుడు ఒక మంగమ్మ శపథం చేశాడు నేను అసెంబ్లీకి రాను మళ్ళీ ముఖ్యమంత్రిగానే వస్తా నా భార్య భువనేశ్వర్ని ఈ సభలో అవమానించారు ఎవడ అవమానించారో చెప్పలా ఏమన్నారో చెప్పలా అయినా ఒక ఆడదాన్ని భార్య అని చూడకుండా తీసుకొచ్చి రోడ్డెక్కి ఇచ్చేసావు నీకు సిగ్గు శరం లేదు నీకు 4 ఓట్లు వస్తాయనుకుంటే ఆడవాళ్ళని చూడో భార్యని చూడో కోళ్ళని చూడో కూతురని చూడో నువ్వు ఒక నికృష్ట వెదవే దాంట్లో ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా వేరే ఒపీనియన్ లేదు అయితే ఇది నీ సిద్ధాంతం నీ కొడుకు నారా లోకేష్ నాయుడు అసెంబ్లీకి వచ్చాడు మండలికి స్థిగ్గు లేకుండా అంటే భార్య నాన్నందుకేమో నువ్వు రావు తల్లినంటే నీ కొడుకు వచ్చేస్తాడు నీకు ఒక విధానం నీ కొడుకు ఒక విధానం నువ్వు ముఖ్యమంత్రి అయినా అవ్వకపోయినా తల్లిని అవమానించినా అవమానించకపోయినా ఆయనకేం అవసరం లేదు ఆయనకేం సంబంధం లేదు రాజకీయంగా పేలాలు ఏరుకుంటాకు వచ్చేసాడు వచ్చి రోజు ఏం చేస్తాడు నీ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ వచ్చేసారు నువ్వు రాకపోయినా నీ ఎమ్మెల్సీలు అందరూ వచ్చేసారు నీకు ఒక విధానం నీ కొడుకు ఒక విధానం నీ ఎమ్మెల్యేలకు ఒక విధానం నీ పార్టీకి ఒక విధానం